విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తూనే గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు చేరువయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పారామిలిటరీ ఎంప్లాయీస్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని రఘునాథపల్లి రూరల్ సీఐ వినయ్ కుమార్ తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాజేష్ నాయక్, శ్రీధర్, పారామిలిటరీ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బయట సర్వీస్ చేస్తా ఉన్నారు, మన కోసం సర్వీస్ చేస్తాం. ఇది అది ఒక్కటే సర్వీస్ కాకుండా మనం ప్రజల్లోకి వెళ్ళి దగ్గరగా వాళ్ళని కూడా సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ డేగల సంపత్ అధ్యక్షతన వీళ్ళు పారామిలిటరీ ఎంప్లాయీస్ సొసైటీని వీళ్ళు స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు ఎన్నో సొసైటీస్ ఎన్నో కార్యక్రమాల్ని ఈ ఏదైతే లాస్ట్ కరోనా భాగంలో వీళ్ళకు ఫుడ్ కావచ్చు, లేకపోతే దుస్తులు కావచ్చు, ఇంకా వాళ్ళకి ఏవైతే నీడ్స్ ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో కూడా వాటన్నింటినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆలోచిస్తే మనకు తెలుస్తూ ఉంటుంది, ఒక రెండు రోజులు మూడు రోజులు మనం బందోబస్తు డ్యూటీకి వెళ్తే అరే ఇంట్లో పిల్లలు ఫ్యామిలీ ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటాం. వన్స్ వీళ్ళు ఒకసారి డ్యూటీకి వెళ్ళినంటే నెలల తరబడి డ్యూటీ చేస్తూ ఉంటారు అక్కడ. దానివల్ల ఇక్కడ ఉండే వాళ్ళు ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నారు అనేది మనం కొన్ని చూస్తూ ఉన్నాం, టీవీలలో పేపర్లో చూస్తూ ఉన్నాం. అంతటి శ్రమని వచ్చి దాని కష్టాలని భరించి కూడా వీళ్ళు అదే సర్వీస్ కాదు ప్రజల్లో కూడా మనం సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సొసైటీని స్థాపించి చేసి వీళ్ళు వర్క్ చేసినందుకు అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుస్తాను.